సో మీకు మీరు పక్కా మాస్ నేల టికెట్ బ్యాచ్ అంటే పేపర్ చించి ఆ రేంజ్ సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్ అంటే సార్ అంటే మీకు ఆ హీరోయిక్ మోడల్ సార్ అలా ఏం లేదు సార్ నేను అందరి సినిమాలు నిజంగా సినిమా అంటే పరిగెత్తుకుంటూ లేదు ఒక్కళ్ళు ఉంటారు సార్ నాకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు తెలుసు చాలాసార్లు చెప్పాను బట్ ఏంటంటే సినిమాల వరకు వచ్చేసరికి ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఖుషీకి వెళ్ళి అంత ఎంజాయ్ చేశాను ఆది సింహాద్రి సినిమాలకి వెళ్ళి సింహాద్రి సినిమాలు అంతే పేపర్లు ఎగరేసాను ఇన్ఫ్యాక్ట్ అంతకంటే ఎక్కువ ఎగరేసాను ఆ కమర్షియాలిటీ ఆ ఎలివేషన్స్కి దానికి ఆ సాంగ్స్కి క్లైమాక్స్ సాంగ్ అంటే నాకు తెలియకున్నాను అవన్నీ చాలా ఇష్టం అండి అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు రోల్ మోడల్ అనుకోవచ్చా అంటే 100% ఐ రెస్పెక్ట్ హిమ్ అండ్ ఐ నాకు తనంటే చాలా ఇష్టం అండి ఐ కాంట్ సే రోల్ మోడలా లేకపోతే నీకు ఇన్స్పిరేషనా అవి నేను చెప్పలేను తనంటే నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు కనిపించారు అంటే నాకు తెలియని ఒక దట్ పాజిటివిటీ ఒక వైబ్ ఉంటుంది నాకు అలాగే అందరు హీరోలు నేను సినిమాలు థియేటర్లో అవి నేను అది నేను అవి చూసే వచ్చానండి ఇక్కడికి నాకు నాకు ఐ లవ్ దోస్ ఫిలిమ్స్ ఇప్పటికి నేను అవే చూస్తుంటాను ఆ సినిమాలు ఓకే సో నెక్స్ట్ థియేటర్కి ట్రైలర్ గురించి ఏం చెప్తారు దాంట్లో ఏ రకమైనటువంటి కంటెంట్ చాలా ఎగ్జైటింగ్ ఉన్నారు ఎందుకంటే టీజర్తోనే చాలా ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది అది మామూలు రెస్పాన్స్ రాలేదు అసలు ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్లో ఏముండబోతుందని చెప్పేసి ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నారు ఆగస్ట్ 6th మళ్ళీ సినిమా వచ్చేస్తుంది అంటే చాలా తక్కువ స్పాన్ రిలీజ్కిను ట్రైలర్కి సో అసలు ఆ ట్రైలర్లో ఏం దాచారు ఇంకేమన్నా మీలో ఇంకో కోణం ఏమన్నా చూడొచ్చా ఇప్పటికే షేడ్స్ చూపించేశారు టీజర్లో ఏం లేదండి ఇంక మీరు సినిమాలోనే చూడండి డైరెక్టింగ్ ఓకే కంప్లీట్ మీకు అర్థమైపోయింటుంది ఇప్పుడే సాంగ్స్ టీజర్ చూడగానే ఇది పక్కా కమర్షియల్ ఎలిమెంట్ గట్టి కొట్టేస్తున్నారు అయితే ఈసారి గట్టిగానే అది చూద్దాం బ్రో ఖచ్చితంగా మంచి సినిమా అయితే తీసాం ఓకే అది మీ చేతుల్లో ఉంది ఇంకా మీరు అందరూ థియేటర్కి వెళ్ళి మంచి సినిమా వచ్చింది స్టార్ హీరో అరైవ్డ్ అని మేము వేసుకోవచ్చు అనమాట అది అది మన చేతుల్లో ఏం లేదండి మన పని మనం చేస్తాం పని నచ్చేదాన్ని బట్టి మీరు ఏం చేస్తుంది అంత సో అనిల్ గారు కూడా ఉన్నారు కదా మై విలేజ్ షో సో ఆయన చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ గ్యాంగ్లో చూసుకుంటే అసలు మొత్తం గోల గోలగానే కనిపిస్తుంది చెప్పాను కదండి సినిమానే గోల మంచి గోల గోల ఉంటుంది సినిమా తన్కిల్ బర్నీ గారు ఉన్నారు శ్రీకాంత్ అయ్యంగార్ గారు ఉన్నారు చాలామంది ఉన్నారు ఓకే సో ఓవరాల్గా సినిమా అయితే ఆగస్ట్ 6th రాబోతుంది సో థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది సో ఆడియన్స్ రియాక్షన్ గురించి మీరు ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారు అంటే మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి ఆ స్టఫ్ చూసేశారు కాబట్టి సో వాళ్ళ రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు అసలు మామూలుగా ఉండదండి మీరు చూసేశారు ఆ బొమ్మ లిటరల్గా నేను వెయిట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు నేను సినిమా హిట్ అవుతుందా ఎంత కలెక్ట్ చేస్తుందా అది అనేది మర్చిపోయి అదే ఆడియన్స్ ఎలా ఇప్పుడు దీన్ని ఎలా ఎంజాయ్ పోతున్నారు ఎంజాయ్ చేయబోతున్నారు అని తలుచుకొని ఎంజాయ్ చేస్తాను ఇంట్రడక్షన్ సీన్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ఈ ఎల్లర్ని ఎలా అందరూ సెలబ్రేట్ చేస్తారు అనేది ఎంజాయ్ వెయిటింగ్ సో మాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే కిరణ్ గారు ఒక పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేశారు అని లేదండి అంటే మీరే చెప్పాలి మరి ఆ బజ్ని మీరే బ్రేక్ చేయాలి లేదండి జరుగుతున్నాయండి ప్రాసెస్లో ఉన్నాయి దీని తర్వాత ఇంకా మంచి కథలు ఉన్నాయి మంచి ఫిలిమ్స్ ఉన్నాయి లక్కీలీ ప్రొడ్యూసర్స్ నమ్మి బాగా వస్తున్నారు ఓకే ఇట్స్ టూ ఎర్లీ టు రివీల్ అండి అది ఇంకా మీ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఒక స్టార్ హీరో వచ్చేసాడు మాకు ఆ వైబ్స్ వచ్చేస్తాయి టీజర్ చూస్తున్నే తెలుస్తుంది సో ఖచ్చితంగా అది మంచి బ్లాక్ బస్టర్ అయ్యి ఇంకా మీ కెరియర్కి ఈ సినిమా అనేది ఒక పునాదిలాగా నిలబడాలని మనస్ఫూర్తి థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్